జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి ఏదో ఒక విలువ ఉంటుంది కదా. దేని విలువ దాందే. కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొన్నిటికి తక్కువ ఉండొచ్చు. అసలంటూ పనికిరాదంటే ఏమీ లేదంటాం కదండి. అవును కదా. కానీ కొన్ని సందర్భాల్లో అసలు దీనికి ఏం లేదు కదా అనిపించేస్తుంది. కొన్ని అమ్మ దీనికి చాలా ఉంది కదా అనుకుంటూ ఉంటాం. ఈ వ్యత్యాసం ఎట్లా? అవి ఇలా సందర్భాన్ని బట్టి చేయ. మనకేం ఉపయోగపడదని పక్కన పారేస్తామా? సడన్గా 2-3 ఏళ్ల తర్వాత అదలాంటిది ఎక్కడ ఉండాలి అని మనకు అదే అవసరం పడుతుంది. ఆ ఒక్క చిన్న వస్తువు ఇంత చిన్నది ఇప్పుడు అక్కర్లేదని తీసి పక్కన పెట్టుకున్నది మనం గుర్తుండదు మనకి కదా. మంచి పిల్లలకి ఇలాంటివి చెప్పాలి. మనం కథలు చెప్తే ఈ విషయంలో మళ్ళీ గుర్తు పెట్టుకుంటారు. మళ్ళీ మంచి చందమామ కథ ఉంది. మేకు విలువ. మేకు చెప్పండి చెప్పండి. పూర్వం అంటే ఒక పల్లెటూరులో ఓ గోవిందుడు అని ఒక అతను ఉండేవాడు. ఈ గోవింద్ తండ్రి ఒక తత్వజ్ఞాని. ఆయన దేని విలువ దానికే ఉంటుందిరా, విలువ లేదంటూ ఏది ఉండదు, ప్రతిదానికి ఏదో ఒక ఉపయోగం వస్తుంది, ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడుతుంది, ఏది వృధాగా పోనివ్వకూడదని చెప్పేవాడు. అయితే వీళ్ళకేం పొలం పుట్రా ఏం లేవు. ఏ రోజు కష్టం ఆ రోజు ఏదో పని చేసి వాళ్ళకి వీళ్ళకి ఏమైనా పనులు చేసి పెట్టి వచ్చిన డబ్బులతోటి పక్కనే ఉన్న చిన్న పట్టణమే అక్కడికి వెళ్ళి సంతలోకి వాటికి వెళ్ళి సామాన్లు తెచ్చుకుని వాడుకునేవారు. ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు. అయితే ఎప్పటి సరుకులు అప్పుడే కొనుక్కోవాలి. నెలకోసారి కొనుక్కునే సత్తా లేదు. ఏ రోజు డబ్బులు వస్తే ఆ రోజు సామాన్లు కొనుక్కు తెచ్చుకుంటారనమాట. అయితే ఒకరోజు ఏమైందట, ఈ గోవిందుడు అటగా ఎటగొట్ట పని చేసుకుని సంసారం ఈతున్నాడు. పిల్లలు చిన్నపిల్లలు, భార్య కూడా ఏదో చేతనైన పని చేస్తుంది, ఇద్దరు కలిసి లాగుతున్నారు. ఇతను ఒక అడవిలో ఉన్నాడు, చెల్తున్నాడు. సంతకెళ్ళి ఏవో సామాన్లు తెచ్చుకోవాలి, కొద్దిగా కొంచెం డబ్బులున్నాయి. వెళ్ళే దారిలో ఏమైందంటే ఒక గుర్రం వేసుకుని ఒక ఆయన వెళ్తున్నాడు. ఈ గుర్రానికి ఈ రికాబులు అవి కట్టే చోట ఒక మేకులు ఉంటాయి కొన్ని. మరి ఆ మేకో లాడం మేకు అని రాశారు కథలో. అది నాడా దగ్గర ఉండే మేకు, ఒక సీల్ లాంటిది మేక్. అంత మేకు రాలి పడిపోతే ఇతను చూశాడు. చూసి అన్నా మీరు ఏం మేకు పడిపోయింది ఆగని చప్పట్లు తెరిచాడు. ఆ గుర్రం మీద ఉన్న ఆయన ఎవరు? ఆ దేశపు మంత్రి గారి అబ్బాయి. మేకుతోటి ఏం పోయింది? మేకే కదా, ఏం పోతుంది అని చెప్పి అది బహుశా రికాబు కాలు పెడతారు చూసావా, అక్కడ ఉండాల్సిన మేకు. వెళ్ళిపోతాను ఏం కాదులేని చెయ్యి ఊపాడు. పర్వాలేదని ఇతను ఏం చేశాడు, మేకు దాన్ని తీసి చేత్తపుచ్చుకున్నాడు. దట్టి ఉంది, నడువుకి ఏదో కట్టినాడు, అందులో దోపి పెట్టుకున్నాడు. దేనికైనా యూజ్ అవుతుంది లేని, వాళ్ళ నాన్న చెప్పాడు కదా పారేయకూడదు, వాడుకోవాలి, ఎప్పటికైనా యూజ్ అవుతుందని. సరే, ఈ ముందుకి వెళ్తున్నటువంటి మంత్రిగారి అబ్బాయి ఆ రీకాపు కాలు పెట్టే చోట వదిలైపోయి ఎగిడి దిగిడి అయ్యి గుర్రం అస్తావ్యస్తంగా అయ్యింది. దాంతో దిగి నడిపించడం మొదలుపెట్టాడు. అప్పుడు తెలిసింది ఆయనకి, అయ్యో మేకో అని వాడు ఎవడో కేకేశాడు, మేకే కదా అనుకున్నాను, దీనివల్ల ఇలాంటిది వచ్చింది. ఇప్పుడు ఆ గుర్రం మీద కూర్చునే పరిస్థితి లేదు, వెసులుబాటుగా లేదు. సరే కానీలే, ఇంకా కొంత దూరమే కదా అని గుర్రం దిగి దాని మెల్లిగా నడిపించుకుంటూ తీసుకుపోయాడు. ఈ నడిపించుకుంటూ వెళ్తున్న మంత్రి గారి వెనకాల నుంచి ఒక దొంగల గుంపు కొంతమంది వెళ్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, ఈయన వెనకాల పరిగెత్తుకొచ్చారు. ఈయన గుర్రం మీద ఉంటే పారిపోయేవాడు, నడిచెళ్తున్నాడు కదా, దొరికిపోతాడు. దొరికేసేసరికల్లా వాళ్ళు ఏం చేశారు, 2 దెబ్బలు కొట్టి మెళ్ళలో ఉన్నవి చేతులకు ఉన్నవి ఆభరణాలు చక్కగా మంచి గంగరకాడు కదా, మంత్రి కొడుకు కదా, అవన్నీ ఓడలాక్కున్నారు. ఆయనకి గుర్రం మీద 2-3 సంచులు ఉన్నాయి, డబ్బు ఉంది, మొత్తం ఓడలాక్కున్నారు. ఇతను అరిచి కేకలు పెట్టకుండా బాగా మెత్తగా తన్ని నోట్లో ఒక చిన్న గుడముక్క కూరి ఒక పక్కకు తోసేసి వాళ్ళ దారిని వాళ్ళిపోయారు. గోవిందుడు ఆయన దారిని ఆయన పైన అయిపోయింది. ఈ గోవిందుడు మేకు పుచ్చుకొని మెల్లిగా నడిచెళ్తున్నాడు. వెళ్తుంటే ఎక్కడి నుంచో ఏడుపులు మాటలు వినపడుతున్నాయి. ఎవరో ఏడుస్తున్నారు, మాటలు వినపడుతున్నాయి. సరే ఏవో కాదు, గందరగోళంగా ఏడుపు కూడా కాదు, అది ఒక రకమైన ధోరణి. ఇప్పుడు ఏం చేయాలని ఆక్రోశం వెళ్ళబోస్తున్నారనమాట. వెళ్ళబోస్తుంటే ఇతను అటు వెళ్ళాడు ఎవరో చూద్దామని. చూస్తే ఒక కోటీశ్వరుడు ఒక ఆయన మంచి ఎద్దుల బండిలో బయలుదేరాడు. ఎక్కడికి ఆ బండికి సీల్ ఉంటుంది కదా, చక్రాలు బండికి నిలబెట్టి ఇట్లా కరిపిస్తారు. దానికి కరిపించి ఆ బండి చక్రం ఊడి రాకుండా ఉండడానికి ఇక్కడ ఒక మేకు పెడతారు సీల. అక్కడి నుంచి ఎవరు బాబు ఏమిటి అంటే, నాయన పక్క ఊరికి ఏదో పని మీద వెళ్తున్నాను, మరి
అవకాశం పోయింది, సడన్గా ఇదేమో విరిగిపోయింది. బండి ఎట్లా ఆగుతుంది? ఎడ్లు గిడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. మామూలుగా ఏంటంటే బస్కర్రలు ఏవో ఉంటాయి, ఒక కర్ర విరిచి ఓ పుల్ల పెట్టినా సరిపోతుంది. ఇది గూడు బండి, సామాన్లు మోసుకెళ్లే బళ్ళకైతే కనుక బస్కర్రలు ఉంటాయి, ఒక బద్ద విరిచి పెట్టినా సరిపోతుంది. ఈ బండి ఏమో అందంగా అలంకరించిన గూడు బండి, ఎక్స్ట్రా కర్ర పుల్ల ఏమీ లేదు. ఏమయ్యో, ఏదైనా ఒక మేకు లాంటిది ఉంటే చూడు బాబు, దీనికి పెడదామంటే ఇతను దట్టిలో పెట్టుకున్నాడు కదా బాబు, ఈ మేక తీసుకోండి అని ఆ మేకు పెట్టాడు. ఎక్కువ దూరం ఏం వెళ్ళక్కర్ల, కొంత దూరం గ్రామ సావిడ దాకా వెళ్ళిపోతే అక్కడ ఏదో రిపేర్ జరుగుతుంది. ఇక్కడేం చేస్తాడు రోడ్డు మీ అడవి మధ్యలో ఆయన? పైగా ఏదైనా పులి పుట్ర లాంటిది ఏదైనా వస్తే గొడ్లు బెదిరిపోతాయి. అవును, ఏడ్లు ఉన్నాయి కదా. సరే మేకు పెట్టేసరికి ఆయన సంతోషించి, మా నాయన బంగారుకొండ బలే వచ్చావురా నువ్వు అని చెప్పేసి ఇందా అని ఒక కాయిన్ చేతిలో పెట్టాడు. బంగారు కాసు, బంగారు కాసు అంటే నెల రోజుల గ్రాసం వీళ్ళకి. చిన్న పేద కుటుంబం కదా, ఎంత సంతోషించాడు. ఏమిటి ఇనం ముక్కకి ఇంత దొచ్చిందా? ఆయన పారేసుకుని పోయాడు. అదే కదా, అదే ఇనుప మేకుకి మనకి బంగారపు కాయను వచ్చింది. సంతోషంగా వెళ్ళొస్తాను బాబు అని వాళ్ళని బండెక్కిచ్చాడు. ఇతను నడుచుకుంటూ పోయాడు, సంతకెళ్ళాడు. కొద్దిగా చిల్లర మల్లరా మిగిలింది దాచుకుని బోల్డ్ అని సామాన్లు కొనుక్కున్నాడు. పెద్ద బస్తాలో మూట కట్టుకున్నాడు. పిల్లలకి తినుబండారాలు కొన్నాడు, తమకి పప్పులు అవి ఇవి తిరిగి మా సామాన్లు అవన్నీ కొనుక్కున్నాడు. కొనుక్కొని కాస్త బియ్యము మోసుకురావాలి. ఆ రోజులు అలాగే మోసేవాళ్ళు. మధ్యలో ఏదైనా బండి ఆసరా దొరికితే ఆ బండి మీద వేసుకోవటం, లేకపోతే వాళ్ళే ఎత్తుకోవటం దింపుకోవటం కింద ఎట్లా ఆ గొట్లా తీసుకొచ్చేవాళ్ళు. ఒక చేతి సంచి, ఒక భుజం మీద మూట నడుచుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ వెనక్కి వస్తుంటే పిల్లల ఏడుపులు వినపడుతున్నాయి. ఎక్కడో ఎవరో పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి ఈ బస్తా మోసుకున్నట్టు వెళ్ళలేక బస్తాను చెట్ల చాటును పెట్టి మళ్ళీ రోడ్డు మీద వదిలిపెడితే ఎవరైనా ఎత్తుపోతారు. ఆ పక్కకి వెళ్ళేసరికల్లా ఎవరో ఒక కలిగిన ఆవిడ లేనే ఉంది, ఒక ఆడమనిషి. పిల్లలు లబలబలాడుతూ ఏడుస్తున్న ఐదు ఆరుగురు పిల్లలు. ఎవరు ఎవరమ్మా ఏమిటమ్మా ఇక్కడ ఎవరైనా ఎందుకున్నారు ఏమిటి? ఆవిడ చూస్తే కలిగినట్టుగా కనపడుతుంది, నగ నాణ్యం ఉంది, పట్టు చీర కట్టుకుంది, పిల్లల కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, పిల్లలు చక్కగా విలువగల బట్టలే వేసుకున్నారు, ఏడుపులు మొత్తుకోళ్ళు మసిపాతలలే మొహాలు, బట్టలు బాగున్నాయి కానీ పిల్లలు మాసిపోయినట్టున్నారు. నుంచి అడిగాడు, ఎవరమ్మా ఏమిటంటే మొన్న సాయంత్రం వ్యాహ్యాళిక అని అడవిలోకి వచ్చాము, అంతా సరంజామాతోటే వచ్చాం. వస్తే బండి వాళ్ళ పిల్లలు అటు ఇటు పరిగెడుతుంటే వాళ్ళ వెనకాల ఆడుతూ నేను కూడా వచ్చేసాను. మా బాతో పాటు వచ్చిన గుర్రబండి బండివాడు ఏమైపోయారో తెలీదు. మేము అడవిలో చిక్కడిపోయాము, లోపలికి లోపలికి వచ్చేసాము. మధ్యలో ఏదో బల్లుకం కనపడింది, పిల్లలు పిచ్చెక్కినట్టు పరుగులు తీశారు, వాళ్ళ వెనకాల పరిగిపెట్టి నేను కూడా వచ్చేసాను. దాంతో ఏం చేయాలో తెలియదు నాయన, కాయకాసులు అక్కడ ఏదో కనపడ్డవి కోసుకుని తిన్నాం, తేనెటీగలు ఉన్నాయని ఇటు పరిగెత్తుకొచ్చేసారు, పిల్లలకి తిండి తిప్పలు లేదు. ఏ ఊరమ్మా అంటే పక్కనే కృష్ణాపురం, నేను తీసుకెళ్తానమ్మా అంటే నాయన మా వల్ల కాదు, నువ్వు సాయం వచ్చిన తిండి లేనిది అడుగు పడేలాగా లేదు, నిన్న తిన్న తిండి పిల్లలు అల్లాడిపోతున్నారు అందుకే మాసిపోయినట్టున్నాయి మొహాలు. సరే ఉండండమ్మా అని ఏం చేశాడు గబగబా తన సంచి దాచిపెట్టుకున్నాడుగా మూట మోసుకొచ్చాడు. పిల్లలకి తినుబండారాలు కొనుక్కున్నాడు, డబ్బులు ఉన్నాయి కదా, రూపాయి బంగారు కాసు ఉంది కదా, అక్కడి నుంచి తినుబండారాలు పెట్టి మూడు రాళ్ళు వెతికి ఓ నాలుగు పుల్లలు పెట్టి సరే కుండ ఒకటి కొనుక్కున్నాడు. అన్నానికి కుండలు కూడా కొన్నాడు, కాస్త ఆ పక్కన ఏదో చెరువు కూడా ఉంది, కాసిన ఎత్త సరిపోసి అన్నం వండాడు, వండి అన్నం పెట్టాడు పిల్లలకి. ఇంకా ఏవో తెచ్చుకున్నాడు సామాన్లు, కాస్త అవి ఇవి తిరగమాత సామాన్లు అవి, కాస్త ఒక చిన్న రైస్ లాంటిది ఒకటి తయారు చేసి మొత్తానికి ఆ చుట్టుపక్కల వెతికి ఓ బాదం చెట్టు ఏదో కనపడితే నాలుగు ఆకులు కోసుకొచ్చి పిల్లల ఐదారుగురు పిల్లలకి అన్నం, ఆ పెద్ద ఆవిడ కూడా అన్నం పెట్టాడు. అన్నం పెడితే అసలు కుండ పోయింది, కుండ వాడేశాడు, వేడి కుండ ఎట్లా తీసుకెళ్తాడు? సరే చెరువులో తీసి కడుక్కున్నాడు. అమ్మ మరి పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతానన్నాడు. కొంత సామాగ్రి ఇక్కడ ఖర్చు అయింది, తినుబండారాలన్నీ అయ్యే పోయినాయి. సరే మళ్ళీ మూట మోసుకుంటూ ఆ పిల్లలు ఆవిడకి దారి చూపిస్తూ ఆ కృష్ణాపురం తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అసలు వాళ్ళేమో ఆ ఊరు మగదల్లోనే ఎదురు చూస్తున్నారు, ఏమైనా కనపడతారు మరి, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియటం లేదు కదా. అక్కడి ఊరు మగదల్లోనే బండి కనపడింది. కనపడడం ఏంటి, అందరూ పిల్లాజల్లు అంతా బండి ఎక్కారు, తీసుకుపోయాడు ఊళ్ళోకి. ఇతను కూడా తీసుకెళ్లారు, మా ఇంటిరా మా వారికి చూపిస్తాను నిన్నంది. వెళ్ళాడు, ఈ అబ్బాయి సహాయం చేశాడు, తీసుకొచ్చాడు, కాస్త అన్నం వండి పెట్టాడు అని చెప్పి. సరే ఇతనికి మళ్ళీ దివాణంలో చేసినవేవో తినుబండారాలో మూట కట్టించారు పిల్లలకి పట్టుకెళ్ళమని. ఆవిడ ఒక ఎనిమిది నాణేలు ఎత్తి బంగారు నాణేలు చేతిలో పెట్టి మళ్ళీ భర్తను అడగల, ఆవిడకే చెంగును మూట కట్టున్నవి తీసి చేతిలో పెట్టింది. ఏదో బయటికి వెళ్తూ కట్టుకుంది అవి, భర్తను అడగల లోపలికి వెళ్ళి తీసుకురాల. వెళ్ళిరా నాయన, ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు కనపడుతూ ఉండు
అని చెప్పింది. పండక్కి పబ్బానికి వచ్చి కనపడమంది అంటే ఏమైనా ఇస్తారనమాట. బాగానే ఉంది. ఆ 8 నాణేలు పుచ్చుకుని ఒక మేకు ఇంత పని చేసింది అనుకుని తిరిగి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈ తిరిగి వచ్చే దారిలో ఏమైంది, ఎవరో మనిషి మూలుగుతున్నట్టు ఉండుండి ఉండుండి వినపడుతుంది. ఏమిట్రా ఎవరో మూలుగుతున్నారని చూస్తే నేల మీద పడేసి ఉన్న మంత్రిగారి అబ్బాయి కనపడ్డాడు. ఓ, ఆయన అతి కష్టం మీద ఆ నోట్లో గుడ్డ కొడితే ఆ గుడ్డలో నుంచే మూలుగుతున్నాడు. ఆయన చూసి తెలబడి, బాబు మీరా, అదేంటండి సయ్యా, గుర్రం మీద వెళ్ళారు కదా, ఇక్కడ ఇట్ట పడిపోయారండి, నోట్ల నుంచి గుడ్డ తీసే చేతు కట్టలు అవి ఊడదీశాడు. వాళ్ళు దాటిపోయే లోపల మంత్రిగారి అబ్బాయి ఊరు చేరిపోతే వాళ్ళు ఆనుపాను పట్టించేస్తాడు, అందుకని వాళ్ళు ఇతను కదిలి వెళ్ళకుండా కట్టేశారు. వెంటనే అబ్బాయి, బాబు నేను మేకు మేక నడిచాను కదండి, మీరేమో వినిపించుకోకుండా వెళ్ళిపోయారు, మేకు లేకపోవటం వెళ్ళలేరా, నాకు తిప్పలు వచ్చినాయి, గుర్రం కూడా తీసిపోయారు వాళ్ళు. ఓకే, వాళ్ళు గుర్రాన్ని నడిపించుకుని తీసుకెళ్ళిపోయారు. ఆ ఊళ్ళో ఎక్కడో అమ్మేస్తారు దాన్ని. అక్కడి నుంచి ఊడదీశాడు, బాబు రండి మా ఇంటికి వెళ్దాం, ఇక్కడ దగ్గరేనండి, కొంచెం నడవాలి కాస్త అని చెప్పి ఇక్కడ మంచినీళ్ళలోనే చెరువు ఉందని చెరువు దాకా తీసుకెళ్ళి మొహం కడిగి ఇచ్చింది, మంచినీళ్ళు తాగిచ్చాడు. ఆవిడ రాణిగారు ఏవో ఇచ్చింది కదా జమీందారు గారి భార్య, ఓ 2 తినుబండారాలు ఎత్తి ఆయన చేతిలో పెట్టాడు. ఆ కాస్త నోట వేసుకుని వీళ్ళు ఇంటికి వచ్చి వీళ్ళు ఆవిడ అన్నం వండితే తిని ఆ ఊళ్ళో వచ్చే ఒక గుర్రబండి మాట్లాడుకుని మంత్రిగారి అబ్బాయి దివాణానికి వెళ్ళిపోయాడు. వెళుతూ ఏం చెప్పాడంటే, గోవిందు నువ్వు ఈ ఊళ్ళో ఉండద్దు, నాకు నన్ను చూసుకునేందుకు ఒక మనిషి కావాలి, నువ్వు నాతో ఉండు, ఇక్కడ ఉన్న అప్పు సప్పు ఏమైనా ఉంటే అప్పులు తీర్చుకోమని, నువ్వు దివాణానికి రా, నాతో పాటు డబ్బులు ఇస్తానని దివాణానికి తీసుకెళ్ళి నెల జీతం ముందే ఇచ్చి, ఓహో ఆ నెల జీతంతో ఇతను ఇక్కడ ఉన్న అప్పు సప్పు తీర్చుకుని కుటుంబంతో సహా వెళ్ళి దివాణంలో మంత్రిగారి అబ్బాయి ఆ పర్యవేక్షణకి అక్కడ స్థిరపడిపోయాడు. సో మేకు ఇంత పనిచేసింది చూడండి. మేకే కదా అనుకుంటే, అంటే ప్రతి వాళ్ళకి ఇలా అవ్వవు, మేకు సమయానికి ఉపయోగపడుతుంది అంతే కదా, వస్తువులు పారేయద్దు, ఇవి పారేసి మళ్ళీ అవసరమైనప్పుడు కొనుక్కోవద్దు. మిగిలినవి ఏవైనా మనం వుడ్ వర్క్ చేయించినప్పుడు, కరెంట్ పని చేయించినప్పుడు, ఏదైనా రాసుకున్నప్పుడు, బొమ్మలు వేసినప్పుడు, మిగిలినవి వస్తాయి పిల్లలవి, ఏవో చిన్న చిన్న పనులు చేసినప్పుడు వాటిని చక్కగా ప్యాక్ చేసి వాటి మీద పేరు రాసి పక్కన పెట్టుకోండి. రైట్, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. తప్పకుండా. చాలా బాగుంది రమ్మగారు, నమస్తే. నమస్తే చెయ్యండి.